గుంటూరు జిల్లా తూళ్ళూరు పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ సిఆర్డీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల పాదయాత్ర మరింత ఉద్రితంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటామని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులు కార్మికులను కార్మిక సంఘం నాయకులను అరెస్ట్ చేసి తూళ్ళూరు స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లాక్డౌన్ మొదలైన నాటి నుండి సిఆర్డీఏ కాంట్రాక్టర్ ఎస్కే మేరవలి ఎంటర్‌ప్రైజెస్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరోపక్క కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కార్మికులు గ్రామాలను శుభ్రంగా ఉంచుతూ వీధులు నిర్వహించారు. ఇప్పటికీ జీతాలు రాకపోవడంతో కార్మికులు ఆకలి యాత్రను చేపట్టారు. ఎమ్మెల్యేలకు మెమరాండంలు ఇచ్చి తమ గోడు వెళ్లపోసుకున్నా జీతాలు ఇవ్వలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు పాదయాత్రను చేపట్టారు. ఓడిరే నిలబెట్టుకో నాన్న.